తాహితీ యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. సినీ ఇండస్ట్రీలో పరిచయం అవసలేని పేరు కీర్తి సురేష్. ఒక పక్క గ్లామర్ పాత్రలు చేస్తూ తన అందం అభినయంతో కురకారిని మంత్రముగ్ధులను చేస్తోంది. తనదైన నటనతో ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ రాజకీయాల్లోకి వస్తుందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు కీర్తి సురేష్. మామన్నన్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానుంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో రాజకీయ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా సీరియస్ గా ఉండబోతున్నట్లు తెలిపారు. తన పాత్రను చూసిన వాళ్ళంతా రాజకీయాల్లోకి రాబోతున్నారా అంటూ ప్రశ్నించారని, అయితే ఆమె రాజకీయ ఎంట్రీ గురించి ఆలోచించాల్సి ఉందని తెలిపారు. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో రాజకీయ ప్రవేశం చేస్తారని కాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమే కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కీర్తి సురేష్ బీజేపీలో చేరుతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే కీర్తి సురేష్ తల్లి మేనక వాటిలో నిజం లేదని తెలిపారు. తమ కూతురికి రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కానీ ఈ బ్యూటీ మాత్రం రాబోయే రోజుల్లో రాజమౌళి, శంకర్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.